నమస్తే అండి, నా పేరు ముఖేష్ అండి. ఉయ్యూ మాది బెజవాడ ఫార్మ్స్ దగ్గర అండి మా ఊరు. అయితే నాకు చిన్నప్పటి నుంచి కోళ్ళు, ఆవులు, పెంపుడు జంతువుల మీద చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. అయితే నాకు ఈ అన్న ఇక్కడ ఫామ్ పెట్టి 2 ఇయర్స్ నుంచి నేను ఈ అన్న దగ్గర డైలీ 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటాను. అయితే అన్న ద్వారా నాకు తెలిసింది ఏంటంటే అండి, నేను స్టార్ట్ చేసా మినిమం ఒక రెండు పుంజులు ఒక 4 పెట్టలతో స్టార్ట్ చేశాను నేను కూడా. అవి కూడా మా ఇంటి దగ్గర ఉన్నాయి. వాటిని ఎట్లా పెంచాలి, పిల్ల దశ నుంచి ఎట్లా పెంచాలి, అవి ఎట్లా ఎలాంటి ఫీడింగ్ ఇస్తే ఎలా బాగుంటుంది, చిన్నప్పటి నుంచి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, నేను అన్న ద్వారా ప్రతి ఒక్కటి పాయింట్ ద్వారా అన్నీ నేను తీసుకుంటానండి. అయితేనండి, దీంట్లో చిన్నపిల్లలు వచ్చేపాటి దీంట్లో మనకి ఒక నెల పిల్లలు వచ్చేపాటికి మనకి తెలిసిపోద్దండి పుంజ ఏదో పెట్టేదో. దాని బ్యాక్ బోన్ ఉంటుందండి, ఆ రౌండ్ బాడీ వచ్చేపాటికి అండి పెట్టపిల్ల అండి, మామూలుగా కోన్ షేప్ వచ్చేపాటి పుంజిపిల్ల అండి అది. అయితే ముందు పెట్టపిల్లకి కానీ రెండింటికి డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ ఏదైనా సరే. అయితే దీనికి ఫస్ట్లో మేము ఏం చేస్తాం, పుట్టంగానే 1 డే కాను F1 వస్తాం, 1 వీక్ అవ్వగానే లసోటా అని, తర్వాత ఒక 3 మంత్స్ 1 మంత్ అయినాక 2 మంత్స్ అయినాక గంబోరా ఇలాంటి వ్యాక్సిన్స్ వేస్తామండి. డైలీ ఫీడింగ్ వచ్చేపాటికి 1 మంత్ చిక్ వచ్చేపాటికి అండి మేము రాగులు అవి చిన్న నానబెట్టి పెడతామండి. ఇవి డైలీ మార్నింగ్ అవి ఇస్తాం, మధ్యాహ్నం తౌడన్నం అలా ఇస్తానండి. సాయంత్రం వచ్చేపాటికి అండి మామూలుగా ఇక చిన్న చిన్న పురుగులు ఇస్తూ ఉంటాయండి. పురుగులు అంటే మామూలుగా తౌడును పత్తి చెక్క బాగా నానబెట్టి చేస్తే ఒక 2-3 డేస్కి పురుగులు వస్తాయండి. అవి ఇస్తామండి, ప్రోటీన్ ఫుడ్గా ఉంటాయండి పురుగులు కూడా. నెక్స్ట్ అండి, వాటికి సీజనల్ వైజ్గా వ్యాక్సిన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏదైనా వ్యాక్సిన్ చేసుకుంటే మినిమం ఒక 3 నెలల పిల్లలు దచ్చినాంచి డీవామింగ్ చేసుకుని ఒక వారం తర్వాత మనం వేసుకుని క్లోన్30 వేసుకుంటామండి. క్లోన్30 వల్ల ఏంటంటే అండి, రోగం ఆ డిసీజ్ అనేది దానికి ఎలాంటిది ఏమీ రాకుండా దానికి ఫుల్ సపోర్ట్గా ఉంటుందండి క్లోన్30 అనేది. అది ముక్కులో ఒక డ్రాప్ వేస్తామండి, నెక్స్ట్ ఆపోజిట్ కన్నులో ఒక డ్రాప్ వేస్తామండి. అది ఓన్లీ ఫ్రిడ్జ్లోని తీసి పెడతామండి. దాన్ని కూడా అది మళ్ళీ యూస్ చేస్తే ఎలాంటిది ఉండదు, మళ్ళీ దాన్ని పారేస్తాము. అలాగే దాన్ని పిల్లకాడ తర్వాత మార్నింగ్ టైం వాటర్ అనగా దానికి ఫీడింగ్ వచ్చేపాటికి చాలా కేర్ తీసుకుంటామండి. ఎప్పుడు ఎండకి రాకుండా దగ్గరగా చుట్టూరు దానికి పిల్లగా తల్లి ఎట్లా పల్లి తల్లికి కూడా సరైన ఫీడింగ్ ఇస్తామండి. ఎందుకంటే పిల్లని పెంచే టైంలో అది సరిగ్గా తినదండి, ఎప్పుడు పిల్లకి పెట్టేది తినేది వస్తుంది కానీ దానికి కూడా మేము దానికి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉంటాం. అది కూడా పిల్లల్ని బాగా పెంచుతూ ఉంటుందని మినిమం పెట్టొచ్చేపటికండి పిల్లని 4 నెలల నుంచి 5 నెలల పెంచుతాయండి. కొన్ని వచ్చేయండి నెలకు వదిలేస్తామండి, 2 నెలలకు వదిలేస్తామండి. మా దగ్గర ఉన్న పెట్ట మాత్రం మినిమం 4 నెలల నుంచి 5 నెలల వరకు పెంచుతుందండి పిల్లని. కానీ వాటి ఫీడింగ్ వల్ల తల్లి జాగ్రత్తలు తీసుకుంటుందండి. తర్వాత వాటికి ఏమేమి ఎలా తినిపించాలో అన్నీ నేర్పిస్తుంది. దాన్ని కాళ్ళతో ఎట్లా ఎరువుని ఎట్లా జిమ్ముకోవాలో ఎట్లా తీయాలో అన్నీ ప్రతి ఒక్కటి పిల్ల తల్లి దగ్గర ఉంటేనే పిల్లకి తెలుస్తుంది అండి. లే కొంతమంది ఏం చేస్తారండి, ఇంక్యుబేటర్స్లో పెట్టేసి పిల్లలు తీసేసి సపరేట్ పెట్టి బ్రూడింగ్ అని పెడుతున్నారండి. దానివల్ల ఏంటంటే చాలా లాస్ వస్తుందండి, పిల్లకి ఏమీ తెలియదండి. పిల్లకి తినాల్సింది ఏం తినాలో తెలియదు. తినకపోవడం వల్ల ఏంటండి, 1 or 2 డేస్కి పిల్లని చచ్చిపోతుంది. చచ్చిపోవడం వల్ల పిల్లకి దానికి గ్రోత్ అనేది పెరగక అది అట్లా చచ్చిపోతుందండి. అది ఈ తల్లి దగ్గర ఉండటం వల్ల ఏంటండి, మినిమం 2-3 మంత్స్ వరకు దానికి ఒక అండగా ఉంటుందండి. గిడ్డల నుంచి కానివ్వండి, పాముల నుంచి, ముంగీసుల నుంచి కానీ పిల్లల్ని కాపాడుకునే శక్తి పెట్ట దగ్గర ఉంటుందండి. పిల్లలకి ప్రతి ఒక్కటి అందిస్తుందండి. ఇప్పుడు సపోజ్ మేము ఏమైనా చేయాలంటే కనుక పెట్టకి వేస్తే కనుక పిల్లల్ని పిలుస్తుందండి. పిలిచి ఇలా తినాలి, ఇలా చేయాలి అని ప్రతి ఒక్కటి దాన్ని అర్థమయ్యే లాంగ్వేజ్లో దానికి పిల్లల్ని అర్థం చేసిన విధంగా చెప్పుద్దండి. ఇది వచ్చండి తూర్పు జాతి కోడల్లో పెట్టపిల్ల అండి. దీనికి ఈ పిల్ల వయసు వచ్చి 2 నెలల దగ్గరికి ఉంటుంది, 2 నెలలు దాటి 3 నెలల దగ్గరికి ఉంటుందండి. దీనికి మేము ఫస్ట్లో ఇచ్చిన వ్యాక్సిన్స్ బట్టి ఈ ఎండ తట్టుకునేలాగా మేము దీనికి ప్రొటెక్ట్ చేస్తామండి. ఈ పిల్ల వచ్చి మినిమం ఇప్పుడు మా దగ్గరికి వచ్చేపాటు మేము దీన్ని 1000 రూపీస్కి అమ్ముతున్నామండి పిల్ల నుంచి. ఇది అబ్రాస్ పెట్టండి. ఈ పెట్ట వచ్చి మనకి బయట మార్కెట్లో మినిమం
చేపాటికి 15,000 నుంచి 20,000 దాకా ఉంటుందండి. ఇది అబ్రాస్ పెట్టండి. దీని గుడ్డు కూడా సైజు కూడా చాలా బాగుంటుందండి. కోన్ షేప్లో రౌండ్ పెద్దగా ఉంటుంది దీని గుడ్డు కూడా. దీని చిన్నప్పటి నుంచి మేము సేమ్ కేర్ తీసుకున్నామండి. దీనికి పురుగులు అని, ప్రోటీన్ ఫుడ్ అని, చిక్ ఫీడ్ అని అలాంటి వ్యాక్సిన్స్ వేసి దీన్ని మంచిగా జాగ్రత్తగా పెంచుకున్నామండి. అయితేనండి దీనికి మినిమం ఇప్పుడు వచ్చేపటికి 2 సంవత్సరాలు ఉంటుందండి. 2 సంవత్సరాల్లో మాకు దగ్గర దగ్గరగా సంవత్సరానికి 50 గుడ్లు చొప్పున ఇచ్చిందండి. ఇది పెట్టే గుడ్లు మినిమం 4-5 గుడ్లేనండి. ఇంకెక్కువ దీని కెపాసిటీ కాదండి. మంచి జాతి పెట్టానండి. దీని మార్కెట్లో వచ్చేపాటు దీని మినిమం కాస్ట్ వచ్చేపాటికి అండి 20,000 నుంచి 15,000 అలా ఉంటుందండి కాస్ట్ దీనిది. దీనికి మేము చాలా కేర్గా పెంచడం బట్టి దీనికి ఈ కల ఇది దీని జాగ్రత్త దీనికి ఫీడింగ్ ఇలా బట్టి దీని ఇప్పుడు ఇంటికే ఇంత స్టామినా. ఇది మినిమం వచ్చేయండి 2.5 కిలోల పైన ఉంటుందండి పెట్టొచ్చి. ఇప్పుడు పౌల్ట్రీ పరంగా అండి నాటుకోళ్ళు మార్కెటింగ్ డిమాండ్ కేజీ వచ్చి 800-900 ఉంటుందండి. అలాగైనా యూత్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చండి. మినిమం ఒక పిల్లలకు ఒక పెద్దవి కొనేసి ఒక 100-150 ఒక 200-300 పిల్లలు కాకుండా అండి మినిమం ఒక 10 పిల్లలతో స్టార్ట్ చేసి ఒక పౌల్ట్రీ అనేది స్టార్ట్ చేసుకుంటే దానికి టైం టు టైం వాటర్ అనగా ఫీడింగ్ అనగా ఇచ్చుకుని వ్యాక్సిన్స్ వాతావరణ సబ్బట్టుగా ఇప్పుడు వర్షాకాలం వచ్చి ఒక వ్యాక్సిన్, చలికాలం వచ్చి ఒక వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్స్ కాకుండా ఒకే పద్ధతిలో డివార్మింగ్ చేసుకుని మేతలో వచ్చి మనకి యాంటీబయాటిక్ పౌడర్స్ ఉంటాయండి, లీఫ్ ఉంటుంది అది ఒకటి వేసుకుంటామండి మేతలో తింటూ ఉంటే. నెక్స్ట్ వీటికి హెల్త్ పరంగా అరుగుదలక కాకుండా ఉంటాయి కనుకండి వారానికి 1-2 సార్లు లివర్ టానిక్ అనేది యూజ్ చేసుకుంటామండి. లివర్ టానిక్ వల్ల ఏంటంటే లోపల ఏమైనా ఉన్నా ఫస్ట్ లివర్ టానిక్ వల్ల మీను డివార్మింగ్ చేసుకున్నాక నెక్స్ట్ డే నుంచి లివర్ టానిక్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పెట్టకి లోపల పురుగులు ఉంటాయండి. ఆ పురుగులు ఏం చేస్తాయంటే లోపల లివర్ డ్యామేజ్ చేస్తా అవకాశం ఉంటుంది. ఈ లివర్ టానిక్ వేయటం ఈ డివార్మింగ్ చేయడం వల్ల ఆ పాములు అనేవి లోపల 1-2 సెకండ్ డే గల చచ్చిపోయి బయట దానికి వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఈ లివర్ టానిక్ వేయటం వల్ల లివర్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుందండి లివర్ టానిక్ అనేది. నెక్స్ట్ దీంట్లో వచ్చేయండి మినిమం మార్కెట్ చూసుకుంటే కనండి మనకి దగ్గరలో ఒక ఇద్దరుతో కస్టమర్స్ పెట్టుకుని మా దగ్గర నాటుకోళ్ళు ఇలా ఉన్నాయి అని దీన్ని ఇలా సేల్ చేసుకుని కేజీల పరంగా అయితేనండి కేజీ వచ్చి 800-900 ఉందండి. అది పెట్ట సైజ్ వెయిట్ని బట్టి కేజీ వచ్చి నడుస్తుందండి. జాతి కోళ్ళు అయితేనండి మినిమం 3 కేజీల దాకా పెరుగుతుందండి పెట్ట. మినిమం ఇది గుడ్డు దేశకు వచ్చేపాటికి దీని గుడ్డు పెట్టకముందు వచ్చేపాటి 3 కేజీల నుంచి 3 కేజీల దాకా ఉంటుందండి. గుడ్డు కొట్టే దేశ వచ్చేపాటికి దానికి ఆ బలవంతా గుడ్డుకి వెళ్ళేపాటికి పెట్ట వెయిట్ అనేది తగ్గిపోద్దండి. తగ్గిపోయిన తర్వాత ఈ పెట్టకి నెక్స్ట్ మళ్ళీ పొదుగుళ్ళలోకి వచ్చి మళ్ళీ 21 డేస్ పొదిగించి పిల్లలు చేసి మళ్ళీ దీన్ని మళ్ళీ పిల్లల్ని వదిలేసి మళ్ళీ బయటికి వచ్చి తర్వాత ఇది మళ్ళీ రికవర్ అవుతాక మినిమం ఏదైనా సరే అండి 1-3 మంత్స్ పడుతుందండి పిల్లల్ని వదిలేసేపాటికి. ఆ తర్వాత ఈ పెట్ట అనేది మళ్ళీ సేమ్ మళ్ళీ రెక్కలని కొత్తగా వచ్చి మళ్ళీ యవ్వనం వయసులోకి వస్తుందండి పెట్ట. ఇలా జాగ్రత్తగా ఇలా దీన్ని ఇలాగే కాన్సన్ట్రేట్గా చేసుకుని ప్రతి ఒక్కళ్ళు యూత్ని ఎంకరేజ్ చేసుకుని చూసుకుని చేసుకుంటే ఈ నాటుకోళ్ళు అనేది చాలా లాభసాటింగ్ ఉంటుందండి. దీనివల్ల లాభ నష్టాలన్నీ వస్తూ ఉంటాయండి. కానీ ప్రతి ఒక్కసారిగా రావుగండి. ఏదో 1 నెల లాస్ వచ్చిందని దీన్ని లాస్ అని వదిలిపోయి కోరదండి. దీన్ని లాస్ చూసుకోవాలండి. చూసుకుని దాన్ని బట్టి మనము నెక్స్ట్ మంత్ ఎలా రికవర్ చేసుకోవాలి, ఎలా మోర్టాలిటీ తగ్గించుకోవాలి దాన్ని బట్టి మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాటుకోళ్ళు అనేది చాలా లాభసాటిగా ఉంటుందండి. ఇది పిల్లలని తెచ్చుకున్న తర్వాత అండి ఫీడింగ్ ఇచ్చి మినిమం నాటుకోడి వచ్చేపాటికి 6 నెలలకి వచ్చేపాటికి 1.5 కేజీ అవుతుందండి. అయితేనండి దీంట్లో మనం చూసుకొని మెయిన్గా మార్కెటింగ్ చూసుకోవాలండి. మార్కెటింగ్ మనకు బయటికి ఎలా వెళ్తుంది, దానికి గుడ్డు అనేది నాటుకోడి గుడ్డు మినిమం జాతి గుడ్డు వచ్చేపాటికి అండి 300-400 ఉంటుందండి. మామూలుగా పూరికోడి గుడ్డు వచ్చేపాటికి అండి 50-60 రూపాయల వరకు ఉంటుందండి. ఈ నాటుకోళ్ళు వచ్చేయండి మార్కెటింగ్ మనం చూసుకుంటే కనుక బయట ఎలా ఏ విధంగా చేసుకోవాలి, అది ముందు మెలకులు ఉండాలి దీంట్లో, ఆ మెలకుని చూసుకుని మనం ఎలా ప్రోడక్ట్ అనేది బయటకి ఎలా పంపించుకుంటే ఎంత లాభంలో ఉంటాం అది మెయిన్గా ఆలోచించుకుని దాంట్లో ముందు ఫస్ట్ గ్యాదర్ చేసిన తర్వాత ముందు ఈ పౌల్ట్రీ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలామందికి లాభసాటిగా ఉంటుందండి. జనండి ఫస్ట్ మనం
గ్యాదర్ చేసుకోవాలండి. మార్కెటింగ్ అనేది ఎవరి దగ్గర ఎలా కొంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ముందు ఒక 15 రోజులు 20 రోజులు ముందలే మనం ప్రోడక్ట్ అనేది మన దగ్గర తయారవుతున్న విధం దగ్గర నుంచే మనం చూసుకుని ఒక మినిమం ఒక కేజీనారు 2 కేజీలు వచ్చినాక అప్పుడు మినిమం ఒక 20 డేస్ మనకు ప్రోడక్ట్ అనేది తయారైపోతుంది. ఆ విధంగా మనం ముందు మార్కెటింగ్ గ్యాదర్ చేసుకుని మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఇన్ని కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనకేంటి 6 నెలలు వచ్చినాక అండి పెట్ట పుంజు తయారైపోతాయండి. ఈలోగా మనం 20 డేస్ లోపల మార్కెటింగ్ మన చేతిలో ఉండాలండి. ఉంటే అప్పుడు అది కూడా మనకి మంచిగా లాభసాటిగా ఉంటుందండి. ఈలోగా మనం చూసుకోకపోతే అండి అది చాలా నష్టమైపోతుంది అండి. ఫామ్లో కోళ్ళు అన్నీ పెరిగిపోతూ ఉంటే ప్రోడక్ట్ అనేది బయటికి వెళ్తుంది మనకి. ఈ అవకాశం ఇచ్చిన తెలుగు వన్ అగ్రికల్చరల్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ అండి.